जय तेलंगाणा, जोहार तेलंगाणा मरा वीरलकु, केसीआर का नायकत्व, सभा अध्यक्ष वहिस्तुन्ना पेद्दलु नागिरेड्डन्न गारु, मरि वेदिक मीदुन्ना पेद्दलु राधाकृष्ण शर्म गारु, राजनर्स गारु, जेडपी चैर्मन रोजा शर्म गारु, रवींद्र रेड्डी गारु, उमक्क गारु, श्रीदेवी गारु, मंजुल गारु, कमलाकरण गारु, मलेश गौड् गारु, बालशंकर गारिकि, विजयक गारिकि, श्रीहरि गौड् गारिकि, మరి పెద్దలు మాణిక్యమే గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, సారయ్య గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు, మోహన్ లాల్ గారు, మైపాల్ గారు, మా భూపేష్ అన్న గారు, అదేవిధంగా లింగం గౌడ్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరి పేరు చదువుతా ఇప్పటికీ కాలాధికమైంది. మా వేదిక మీద ఉన్న మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, రైతు బంధు సమితి అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సీనియర్ నాయకులు, గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ బాధ్యులు, కౌన్సిలర్లు, వార్డు అధ్యక్షులు, మా మహిళా అక్క చెల్లెళ్ళు, ఉద్యమకారులు, మీడియా మిత్రులు, ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాలి. పొద్దున ఇవాళ మన కిష్టాపూర్ ఎంపీటీసీ వల్ల తల్లి చనిపోయిందంటే అనుకోకుండా అటు పోతే ఇక గంట నెల అన్ని ప్రోగ్రాంలు ఇంటికి వెళ్ళినాయి. అది పొద్దున మా శర్మన్లు వచ్చి పోయిద్దాంపా అన్న వాళ్ళ తల్లి చనిపోయిందంటే అటు పోయినాం. సో ఒక గంట నెల సేపు అనుకోని ప్రోగ్రాం కిష్టాపూర్, మన ఎంపీటీసీ వాళ్ళ తల్లి చనిపోవడం వల్ల అటు పోవడం వల్ల కొద్దిగా ఆలస్యమై కార్యక్రమాలన్నీ ఓటు పోటీ లేట్ అవుతూ వచ్చినాయి. బట్ అందరు కూడా మాట్లాడేందుకు చాలా బాగా అందరు కూడా గట్టిగా మాట్లాడినారు. అందరు నాయకులు కూడా చెప్పడం జరిగిందని కూడా విన్నాను. థ్యాంక్ యూ. అయితే ఈరోజు ఒకటే విషయం, ఇవాళ ఈ సమావేశం ఉద్దేశం ఏంటంటే కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మనం ఎండగట్టాల్సిన అవసరం ఉంది. వివరంగా ప్రతి రైతుకు కూడా చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. రైతులకు ఏముంటుందంటే జనరల్గా ఇంతవరకు టీఆర్ఎస్ ప్రభుత్వమే తీసుకుంటుంది కదా అనేటువంటి అవగాహన ఉంటుంది. వాస్తవానికి మన దేశంలో మూడు రకాల వ్యవస్థ, మూడు అంచెల వ్యవస్థ, స్థానిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం. స్థానిక సంస్థలు ఏం చేయాలి, దాని బాధ్యతలు దానికి ఉన్నాయి. మంచి రోడ్లు బాగుండాలి, కరెంటు మంచిగా ఇవ్వాలి, నీళ్లు మంచిగా ఇవ్వాలి, వాళ్ళకు ఉండే బాధ్యతలు. స్థానిక సంస్థలకు శానిటేషన్ బాగా చూసుకోవాలి, స్థానిక సంస్థలకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఆర్డర్ చూస్తుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ చూస్తుంది, సంక్షేమం, వైద్య ఆరోగ్యం చూస్తుంది. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కార్యక్రమాలు చేస్తాయి. కేంద్ర ప్రభుత్వానికి కూడా కొన్ని బాధ్యతలు పెట్టింది. ఇది మన రాజ్యాంగాన్ని రచించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, నిపుణులందరూ కలిసి ఎవరి విధులు వాళ్ళకి పెట్టింది. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించి సాగునీరు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, కరెంటు రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాలి, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్లన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నడపాలి, మనకు కొన్ని బాధ్యతలు ఇచ్చింది. కేంద్రానికి కూడా ఒక బాధ్యత పెట్టింది. ఏమని, ఎఫ్సిఐ ద్వారా ఫుడ్ సేఫ్టీ, దేశంలో ఒక రాష్ట్రంలో కరువు పడితే ఇంకో రాష్ట్రంలో పంట పడితే అది కొని తీసుకుపోయి ఆ రాష్ట్రంలో వాళ్ళకు కరువు వచ్చిన కాడ ఇవ్వాలి. ఎక్కడైనా వరదలు వచ్చి పంట దెబ్బతింటే కూడా తినడానికి గింజలు ఉన్నాయి కనుక బాగా పండిన రాష్ట్రంలో కొని తీసుకుపోయి అక్కడ ఇవ్వాలి. అండ్ దేశంలో ముంగడికో రెండేళ్ళలో మూడేళ్ళలో యుద్ధం పడ్డదో కరువు పడ్డదో మరి ఆగం కావద్దు కనుక జనం ఓ రెండు మూడేళ్లకు అవసరమైన స్టాక్, ఆహార భద్రత, ఓ మూడేళ్లకు అవసరమైనటువంటి తినేటువంటి బియ్యం కానీ గోధుమలు కానీ స్టోర్ చేసి పెట్టి దేశానికి ఆహార భద్రత ఇవ్వాలంటే ఇది కేంద్ర ప్రభుత్వమే చేయజాలి కనుక వాళ్ళకి బాధ్యత. ఎందుకు తెలంగాణలో పోయి పక్కన ఉత్తరప్రదేశ్ లో కొంటాం, ఛత్తీస్గఢ్ లో కొంటాం అంటే మనం కొనిస్తారా? మనం పోయి కర్ణాటకలో గోధుమలు కొంటాం, వడ్లు కొంటాం, మనకు తక్కువ పడ్డది కరువు పడ్డది కొనిస్తారా? ఇది కేంద్రం అయితే దేశంలో ఎక్కడన్నా కొనొచ్చు, ఏ రాష్ట్రంలో కొనొచ్చు, ఒకవేళ తక్కువ అయితే వాళ్ళకి ఇయ్యచ్చు, ఎక్కువ అయితే కొనొచ్చు అని ఈ జిమ్మెదారును కేంద్ర ప్రభుత్వానికి పెట్టారు. మరి వెనకట నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నారు, ఇందిరాగాంధీ గారు ఉన్నారు, రాజీవ్ గాంధీ గారు ఉన్నారు, వాజ్పేయి గారు ఉన్నారు, విపి సింగ్ గారు ఉన్నారు, మొరార్జీ దేశాయ్,
ఇంత చాలా మంది కూడా ప్రధానమంత్రులుగా పనిచేశారు. ఏ గవర్నమెంట్ వచ్చినా వడ్లు కొనరు, గోధుమలు కొనరు, అవసరమైన చోట ఇచ్చారు. ఎప్పుడన్నా అవసరం రాకపోతే విదేశాలకు ఎగుమతి చేసిండ్రు, నష్టాన్ని భరించారు. కానీ మొట్టమొదటిసారి వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము మేము వడ్లు కొనము అని మొండికేసినటువంటి ప్రభుత్వం ఇవాళ బీజేపీ ప్రభుత్వం. ఎందుకు కొనరాయంటే మాకు స్టాక్ ఎక్కువైంది అంటారు. మనం ఏమైనా దుకాణం పెడుతున్నాం? ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి, ప్రభుత్వాలు రైతుల కోసం పనిచేయాలి, పేద వర్గాల సంక్షేమం కోసం పనిచేయాలి, దేశానికి అన్నం పెట్టే రైతు కోసం పనిచేయాలి. కానీ దురదృష్టవశాత్తు ఇలా దేశంలో ఉండే బీజేపీ ప్రభుత్వం మేము వడ్లు కొనము అని మొండికేసినటువంటి దుర్మార్గంగా మొట్టమొదటిసారిగా చేశాం. దీనికంటే ముందు ఇన్నేళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళకెళ్ళి పండిన పంటంతా కొనరు. కానీ మొదటిసారి ఒక తొండాగా పెట్టింది, పోయిపోయి తొండాగా ఒక్క తెలంగాణకే పెట్టింది. మరి పంజాబ్ రాష్ట్రంలో పండిన వడ్లన్నీ కొంటున్నారు, పండిన గోధుమలన్నీ కొంటున్నారు. పంజాబ్ లో కొట్ట రెట్ల, తెలంగాణలో కొడ రెట్ల అని గల్లబట్టి ఇలా తెలంగాణ ఢిల్లీని అడుగుతున్నది. దేశం అన్నప్పుడు వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అన్నారు, వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ పాలసీ ఉండాలన్నా వద్దా? మీరేమన్నారు దేశంలో రేషన్ కార్డు యాడుంటే ఆడ బట్టలు తీసుకోవచ్చు, మహారాష్ట్రోడు తెలంగాణలో పనికి వచ్చినా ఇక రేషన్ షాప్ పోతే బియ్యం ఇవ్వాలన్నారు, ఇస్తున్నారు. మరి పంజాబ్ లోనేమో కొట్టవు, తెలంగాణలో కొనంటే ఎంత పద్ధతి అయితే మరి దానికి ఒక కొత్త కథ. ఏమంటారు, ఏమేం బియ్యం తీసుకుంటాం, ఏం బియ్యం తీసుకుంటాం, రా రైస్ ఏమి ఉంటాం, రా రైస్ అప్పుడు తెలంగాణలో పండేదే బాయిల్ రైస్. తెలంగాణలో యాసంగి పంట ఎండకు మొత్తం నూకలైతుంది కనుక బాయిల్ చేసి పట్టిస్తే బరాబర్ బియ్యం వస్తాయి. మా దగ్గర పండేదే బాయిల్ రైస్, ఇన్నేళ్ళకే పండింది కదే, ఇప్పుడు పండేది కదే, నువ్వు కానీ కొంటవా కొనవా చక్కని చెప్పు. అంటే ఏంటన్నట్టు, అదే గోధుమలు కొనాయంటే గోధుమ పిండి కొంటా, సన్ఫ్లవర్ కొనాయంటే సన్ఫ్లవర్ కొనా నూనె కొంటా. రైతు నూనె పండిస్తాడా? రైతు సన్ఫ్లవర్ విత్తనాలు పండిస్తాడు, సన్ఫ్లవర్ పండిస్తాడు, రైతు వడ్డు పండిస్తాడు, రైతు గోధుమలు పండిస్తాడు, రైతు మక్కలు పండిస్తాడు. నేను మక్కలు కొన్నా మక్క పిండి కొంటా అన్నట్టు కథ. మద్దతు ధర దేనికి ఇచ్చినావు? బియ్యానికి ఇచ్చినావా? మద్దతు ధర వడ్లకు ఇచ్చినావా? మద్దతు ధర ఇచ్చింది వడ్లకు పిక్కే చేస్తాడు ఎంఎస్పీ. ఇంకా వడ్డు కొనమని మనం అంటున్నాం. కానీ కాలికి పెట్టే మెడకు, మెడకు పెట్టే కాలికి పెట్టి రైతుల ఉసురు పోసుకునే ప్రయత్నం చేస్తుంది. దాదాపు 35 లక్షల ఎకరాల్లో ఇలా వరి సాగు జరుగుతూ ఉంది. ఈ బీజేపీ యొక్క రైతు వ్యతిరేక విధానాన్ని మనం రైతులకు బాగా చెప్పాలి. చెప్పకపోతే మనం తప్పులు పడతాం, అర్థమయ్యేటట్టు చెప్పాలి. అయినా నీకు ఒక చిన్న సామెత చెప్తా. ఎట్లుందంటే, పోషమ్మ తల్లి కూడబెట్టారంటే మైసమ్మ తల్లి మాయం చేసిందట. ఇవాళ బీజేపీల కథ కట్టుకున్నది. మన కేసీఆర్ గారు, మన టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు మేలు జరగాలని రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు తెచ్చాడు. కానే కాదు, రానే రావన్న కాళేశ్వరం నీళ్ళని తెచ్చి ఇవాళ ఏ ఊరికి పోయినా నీళ్ళే నీళ్ళు. నిన్ననే రాఘవాపూర్ పోయినా, కోదండరావుపల్లి పోయినా, ఎంచాన్పల్లి పోయినా, ఏ ఊళ్ళో పోయినా ఉగాది పండుగ ముంగట చెరువులన్నీ మద్దతు దూరుతున్నాయి. ఎక్కడ చూసినా చెరువులలో నీళ్లున్నాయి, కాలువలలో నీళ్లున్నాయి, వాగులలో నీళ్లున్నాయి, చెక్ డ్యాంలని బొరుగుతున్నాయి, బ్రహ్మాండంగా నీళ్ళు వచ్చినాయి. ఇవాళ కలగండమా, బోరు బండ్లు మాయమైపోయినాయి తెలంగాణ. బాయిలల్లా నిండుగా నీళ్లున్నాయి. పొద్దున నేను ఇబ్రాహీంపూర్ పోయింది, నిండా బాయి ఎలబోస్తుంది. ఎండాకాలంలో మార్చి నెలలో ఇబ్రాహీంపూర్ లో బాయి ఎలబోసి పైకెత్తున్నాయి. ఒక అద్భుతంగా ఇలా నీళ్లు తెచ్చింది మన టీఆర్ఎస్ ప్రభుత్వం.